నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయుల సమస్యల గురించి తెలుసుకునేదానికైతే కువైట్ ఇండియన్ ఎంబసీ అయితే ఓపెన్ హౌస్ సమావేశం కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై ఒకటి బుధవారం మూడున్నర గంటలకైతే వర్చువల్ ఓపెన్ సమావేశం జరుగుతూ ఉందని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సమావేశంలో కరోనా మహమ్మారి గురించి ఐసీడబ్ల్యూఎఫ్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ గురించి అయితే మాట్లాడతారని చెప్పి అలాగే యొక్క ఐసీడబ్ల్యూఎఫ్ అంటే ఎవరైనా కువైట్లో భారతీయులు టికెట్ లేకపోయినా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆ యొక్క ఫండ్ నుంచి అయితే తీసి వాళ్ళ కోసం అయితే ఖర్చు పెడతారనమాట దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ కూడా గతంలో అయితే ప్రకటించడం జరిగింది కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి సాయం చేస్తామని చెప్పి గతంలో కూడా ప్రకటించడం జరిగింది ఒకవేళ మీరు కూడా ఈ ఓపెన్ హౌస్ సమావేశంలో పాల్గొనాలంటే మీ యొక్క పాస్పోర్ట్ నెంబరు బతాక నెంబరు అడ్రస్ పాస్పోర్ట్లో ఉన్నట్లు మీ యొక్క పూర్తి పేరు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే స్క్రీన్ మీద కనబడే ఈమెయిల్కి అయితే మీరు పంపించాలి ఇండియన్ ఎంబసీ అధికారులు అయితే మిమ్మల్ని సంప్రదిస్తారు అలాగే మీరు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనాలంటే జూమ్ మీటింగ్లో పాల్గొనాలంటే మీకు స్క్రీన్ మీద మీటింగ్ ఐడి కూడా కనబడుతూ ఉంది అలాగే పాస్వర్డ్ కూడా కనబడుతూ ఉంది ఎవరైనా సరే మీ యొక్క సమస్య ఏదైనా ఉంటే ఇండియన్ ఎంబసీకి నివేదించేదానికి ఇది ఒక చక్కటి అవకాశం అని చెప్పి ఈ యొక్క సమావేశంలో మనం చూసుకుంటే భారత రాయబార కార్యాలయ అధికారి సివి జార్జ్ గురు కూడా పాల్గొంటారు కాబట్టి మీ యొక్క సమస్య మరింత త్వరగా పరిష్కారం అవుతుందన్న కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వారు నేను చెప్పిన ప్రకారం మీరైతే చేయవలసి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్